ఆ రాజ్యంలో కాలకేయులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో ఆకలయ్యి, పోయి చూస్తా. నిమ్రా వాళ్ళతో దోస్తాన్. సత్యగా ఏంద్రా గోసిపెట్టును, చేతులు ఏంటది నిమ్డా నిమ్మకాయ పులుసు అంటున్నావు మళ్ళా? అమ్మా, మీ రాజ్యంలో పెద్ద పెద్ద కోటలు నిర్మించినవు కానీ ఆ కోట గోడలకు సిమెంట్లు ఇటుకలు మాయం చేసేటోళ్ళు వస్తున్నారు, గుర్తించవా? ఒరే సత్తి, మనది కిరాయి ఇల్లురా, పెద్ద పెద్ద కోటలు ఏడున్నాయి, కలగంటున్నావా ఏమన్నా? ఆ కాలకేయులు నీ కోటను కూడా ఎత్తుకపోయినరా అమ్మా. అంటే ఇప్పుడు నువ్వు కిరాయి ఇంట్లో ఉంటున్నావా తల్లి? కిరాయి కడుతున్నావా ఎగొడుతున్నావా? అమ్మే వాళ్ళరా, నేను అక్కను, లేకుంటే పేరు పెట్టి వీళ్ళు. ఓహో, తల్లి శివగామని పిలవాలనా అమ్మ నిన్ను? ఆ నాలుగు పదాలని వలుకుడు నాతోని కాదు, ఎందుకంటే నేను పచ్చి చింతకాయ నమ్మిన నాలుకంట ఫుల్గా అయిపోయింది. ఏ శివగామి లేదు, చింత చిగురు లేదు, ఎక్కడెక్కడ పేరు తీసుకొచ్చి నాకంట కడతావేంద్రా నువ్వు? అత్త మీదకే కత్తి తీసిన దేవసేన వామలా? మీ అత్త ఫోరన్ ఎత్తుకొని నీళ్ళలో మునిగిపోయింది కదా, తీసినవా ఒడ్డుకేసినవా అందులోనే ముంచినవా? అత్తలేదు మెత్తలేదు, అసలు ఇవ్వలరా నువ్వు, ఎక్కడికెళ్ళి వచ్చినావు చెప్పు. అంత నిష్ఠూరంగా మాట్లాడతావేంటిదమ్మా, నువ్వు చినిగిపోయిన చీరలు కట్టుకొని కట్టె ఫుల్ల లేరుతుంటే ఎనక పొట్టి నిలబడ్డ కట్టఫ్ఫనమ్మా, నన్నే మర్చిపోతావా? ఒరే సత్తిగా, బాహుబలి 1 బాహుబలి 2 ఇడదల ఏళ్ళైతుందిరా, మళ్ళా నువ్వు బాహుబలి కథ ముంగటేసుకున్నావేంది అలా? తల్లి, బాహుబలి బల్లల దేవుడు కలిసి ఆ కాలకేయుల్ని చంపినరని సంబరపడ్డావు గాని ఆ కాలకేయులు మళ్ళీ లేచి వస్తుండ్రంటమ్మా. ఈ కాలకేయుల కథ గాలిపోను, ఇప్పుడు బాలమిత్ర భాగవతం ముంగటేసుకున్నావా నువ్వు? చెప్పితే ఈయనలో నన్ను చెడంగా చూడాలంట తల్లి. ఈ భాష అర్థం కాక నేను చస్తావు తల్లి. నీకు దండం పెడతారా నాయన, ఆ బాహుబలి సినిమాలకి వెళ్ళి బయటికి రారా? నేను రాజాలనమ్మా, బాహుబలి 3 నెంబర్ స్టార్ట్ అయింది. అబ్బా, బాహుబలి 3 వస్తుందంటే ఇట్లుంటదా రా, పేర్లు పోస్టర్ల కాంచెల్లి జక్కన్న ఫుల్ పబ్లిసిటీ చేస్తాడు, అసలుదేం చెప్పలేదు కదా మరి. ఇది బాహుబలి కాలకేయుల కథ గారాక, కర్ణ ప్రభాకర్ సార్ కాలకేయుల కథ, కాంగ్రెస్ వాళ్ళ అంట కాలకేయులంట, కట్టప్పన అయితే నేనే. అయ్యో నీ కట్టప్ప సెలవుండగదరా, కర్ణ ప్రభాకర్ సార్ కాలకేయుల కథ ఏంద్రా? అన్ని ఫాల్టీల తెలుగు ఫ్రేస్ కెక్కులను నచ్చుతుంది అక్క, ఇది బాహుబలి 3 నెంబరు, డైరెక్టర్ ఏమో కర్ణ ప్రభాకరు, మళ్ళా పైసల నిర్మాతనేమో తలసాని. కర్ణ ప్రభాకర్ సార్ ఏదో మాట వరుసకి కాంగ్రెస్ వాళ్ళు కాలకేయులు బాహుబలి కేసీఆర్ సార్ అంటే నువ్వు ఇప్పుడు కట్టప్పలేక తయారైనవిగా. సినిమా కట్టప్ప కథ గారాక, రాజకీయ కట్టప్పల కథ, కాలికేయులను కథం పెట్టాలంటే ఏ ఫాల్టీలో సరిగ్ కావాలి, కారు గుర్తులు సరిగ్ కావాలనా, లేకుంటే చెయ్యి గుర్తులు సరిగ్ కావాలనా? ఏ పార్టీలో చేరికైనా వెనకకెళ్ళి ఓడవాలి కదరా. బిత్తిరాక, కట్టప్పనేమో ఎన్నోటు ఓడుస్తాడు వెంటకెళ్ళి, కానీ సత్తప్పనేమో ఎదురుగా పోయి పోటీ పడతాడు. ఏం చేసినా కట్టప్ప మోసం చేస్తాడు కదరా, ఏ పార్టీలో చేరికైతే నీ ఇష్టం మరి. కారు గుర్తులో బాగుబాలు ఉన్నాడంటే కట్టప్పకు పని ఏమి ఉండదు, ఖాళీగానే ఉండాలి, ఉద్దమే ఉండదు అసలు. ఇక కాంగ్రెస్ లో షరీక్ అయిదం అంటే కాలకేయులు మస్తు మంది ఉన్నారంట, వాళ్ళతో పోటీ పాడు నాతోని కాదు, ఏ ఫాల్టీలో షరీక్ కావాలి, ఈ సత్యప్ప ఎప్పుడు బందీగానే ఉండాలంగ్రెస్ వాళ్ళు బాగుబాలు వస్తుండని ఇప్పుడేమో టిఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంత బాగుబాలు అయితే బల్యం పట్టేది ఎవరు, మళ్ళా అన్నదమ్ములే అవుతారు, ఫాలో అవుతారు, ఉద్దమే ఉండదు. ఇక కట్టప్పలు కాలకేయాలు అలాగ అలాగనే ఉండాలి, అప్పుడే ఉద్దమ అవుతుంది. ఇవన్నీ కాసేపు టీడీపీ పార్టీ కూడా బాహుబలి అనుకుంటుంది, అందులో మరి తిప్పలు తప్పుతుంది మంచిగా. మాఘీస్మతి సామ్రాజ్యాన్ని జెక్కిన జక్క నా చంద్రాల సార్ పక్క పొంటుండి అమరావతిని జక్క వాటే, ఇంకా నాకేం పని ఉంటది ఆడా, నాకేముండదు. అయితే సత్తప్ప నువ్వే ఓ పార్టీని జెక్కుకో, నువ్వే ఆ కాలకేయులతో కొట్లాడు. అట్లా కొత్త కొత్తగా అయితే నాతోనే అవుతుంది, ఉత్తగింత భూవే వేస్తే తిని బల్యం పట్టుకొని తిరుగుతా, గంతే బానిసలేకుంటా. కాసత్తి, చాన్ వద్దులకు మన జానారెడ్డి సారు తెలంగాణ రాజకీయం మాటల యుద్ధం మీద మాట్లాడిండు, ఆ సార్ని అడుగుపోసలా మరి. అమ్మో అట్లా కూడా పోవాలి కానీ, ఇది అధిహార హంగు, ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైన సంకేతాలను ప్రశ్నిస్తే నిలదీస్తే ప్రజలకు అతను ఇటువంటి ప్రశ్నలు వేసింది అనుకో, నాకు అర్థం కాక ఆయనతో నేను కట్టఫనాన్ని కూడా మర్చిపోయి. కాసత్తి నీకు ఇంకేం ముచ్చట్లు లేవారా, సినిమా కథలు అంటే చాలు, మొత్తం షవులు కోసుకుంటావు నువ్వైతే. నీకేది చెప్పినా కూడా నన్ను ముంగట వడనీయవు, ఏ ఫాల్టీలో సరిగ్ కానీయవు, నీలాక నేను కాల్వల దుంకి ఫోనికి ఏడ మంచి నీళ్ళు ఉన్నాయంట అని. సార్లు సప్పుడు దాకా మీరే రాజకీయ బాహుబలి 3 సినిమా తీయండి, మా సత్తిగడల కాలకేయం లెక్కుంటాడో ఎట్లుంటాడో అని కోరిక తీర్చురు జరా. నేను ఏడుకొచ్చిన కాలకేయ సామ్రాజ్యంలోకి రావాలి కదా.
మొత్తం గుమ్మడికాయలు కట్టిండ్రు. ఈ జాగా కాల్ చేసాక నన్ను పోయిండ్రా, గుమ్మడికాయలు అవుతున్నాయి ఈడ.